భారీ వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలంలో ప్రవాహం గంట గంటకు పెరిగిపోతోంది. తెల్లవారుజామున 30.5 అడుగులుగా ఉన్న నీటి మట్టం మరో 2.5 అడుగుల మేర పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 33 అడుగులకు చేరుకుంది. 43 అడుగులకు నీటి మట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని గమనిస్తున్న అధికారులు 40 అడుగుల వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. భద్రాచలంలో వరద ప్రవాహానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. అయితే ఇది ప్రమాదకర స్థాయిలో పెరగటం అనేది కాదు. చెప్పాలంటే ప్రధానంగా ఈ వర్షాకాలం సీజన్లో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 20 నుంచి 35 అడుగుల మధ్య ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి కొంత పెరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ప్రమాదకర స్థాయి కాదు అని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఎగువ నుంచి అంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, అదేవిధంగా కాళేశ్వరం ఇక్కడ నుంచి కూడా వస్తున్న వరద వల్ల కూడా దీనికి తోడు గత 4 రోజుల నుంచి భారీ వర్షాలు వస్తున్నాయి. అయితే 2 రోజుల నుంచి పెద్ద స్థాయిలో వర్షాలు వస్తుండటంతో ఈ వర్షాల ప్రభావంతో మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో వరద నీరు పెరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 33 అడుగులుంది. అదేవిధంగా ఎగువన పేరూరు వద్ద 12 మీటర్లు ప్రవహిస్తుంది. అంటే భద్రాచలం వద్ద 43 అడుగులు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులు వస్తే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మూడవ ప్రమాద హెచ్చరిక 53 అడుగుల తర్వాత జారీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో 2022 భారీ ఎత్తున వరదలు రావడం అక్కడ అప్పుడు మనకు తెలిసిందే దాదాపుగా ప్రమాదకర స్థాయిలో గోదావరి వరద వచ్చిన పరిస్థితి. ఆ నేపథ్యంలో అటువంటి పరిస్థితి ఇప్పుడైతే ఇప్పటికిప్పుడు వస్తున్న వర్షాల వల్ల ఆ పరిస్థితి కనపడలేదు. అయితే దిగువన పోలవరం నుంచి కూడా దిగువకి నీరు పెద్ద ఎత్తున వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ నీటి స్టాగ్నేషన్ అయితే చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రధానంగా శబరి పైనుంచి వచ్చే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వరద అంతా కూడా తాలిపేరు ప్రాజెక్టు నుంచి రావడంతో ఈ తెల్లవారుజామున వరకు తాలిపేరు ప్రాజెక్టు సంబంధించి 74 మీటర్లు ఉంటే 72 మీటర్లకు చేరుకోవడంతో దాదాపుగా 81,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అయితే ప్రస్తుతం మాత్రం ఆ గేట్లను తగ్గించి 66,000 క్యూసెక్లకి తగ్గింది. అదేవిధంగా ఎగువ నుంచి వచ్చేది అంటే మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి దాదాపుగా 3 లక్షల క్యూసెక్ల నీరు వస్తున్నప్పటికీ అది రేపు సాయంత్రం కానీ భద్రాచలం వరదకి చేరుకునే పరిస్థితి. ఇంకా వర్షాలు కనుక పెరుగుతాయి అంటే ఇప్పటి వరకు సిడబ్ల్యూసీ అంచనా ప్రకారం అంటే కేంద్ర జలవనరుల శాఖ అంచనా ప్రకారం ఈ వరద అనేది కేవలం 39 అడుగుల వద్దకు వచ్చి మళ్ళీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అది కూడా ఈ రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకు 39 అడుగుల వరకు చేరుకోవచ్చని చెప్తున్నారు. అయితే వర్షాలు ఇంకా బాగా పెరిగితే మాత్రం అది కొంత పెరిగి మొదటి ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా జూలై ఆగస్టు నెలలో మాత్రమే భద్రాచలానికి వరద వస్తుంటుంది. జూలై ఎండింగ్లో, అదేవిధంగా ఆగస్టులో మాత్రమే మొదటి 2, 3 ప్రమాద హెచ్చరికలు వస్తుంటాయి. మహారాష్ట్రలోనే కొన్ని ప్రాజెక్టులు కూడా ఇంకా గోదావరికి అందుకోవడానికి సమయం ఉన్నందువల్ల ఈ వరద అనేది కొంత ప్రమాదకరమైన స్థితిలో ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో అంటే పెదవాగు ప్రాజెక్టు గండిపడి దెబ్బతిన్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం అధికార యంత్రాంగం ముందస్తు చర్యల్ని ప్రారంభించింది. గత కాలంలో ఇటువంటి ముందస్తు చర్యల్ని ఎప్పుడూ చేయలేదు. కానీ ఈసారి మాత్రం పెదవాగు ప్రాజెక్టు ప్రమాదం తర్వాత అన్ని ప్రాజెక్టుల వద్ద కొంత చర్యలు మాత్రం ముమ్మరం చేశారు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ.